రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ వ్యవస్థపై అంకుశపు పోటు పొడిచిన తీరు మారడం లేదు. ఖమ్మం నగరానికి కూతవెట్టు దూరంలో ఉన్న మంగళగుంట చెరువు ఆక్రమణకు గురైంది. చెరువు ఆక్రమణలకు అడ్డుకోలేదు కదా, ఇరిగేషన్ శాఖ నిర్మాణాలకు ఎస్ఓసి జారీ చేసింది. చెరువు సిక్కం భూముల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చేపట్టిన వారు, అందుకు సహకరించిన వారు శిక్షార్కులే అని స్పష్టంగా ప్రకటించింది. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి శివారులో 228 నుండి 230 సర్వే నెంబర్లలో ఉన్న చెరువు సిక్కం భూముల్లో పట్టాలు పుట్టించారు, గోడ కట్టారు. గోడ వెనుక మరింత ఆక్రమణలకు పాల్పడ్డారు. తాజా సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. రెవెన్యూ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. రెవెన్యూ చట్టాలను కూడా పూర్తి స్థాయిలో మార్పు చేస్తున్నాం. పూర్తిగా సామాన్యులకి, జనానికి అందుబాటులో వచ్చే విధంగా చట్టాలు చేస్తామని చెప్పిన శాసనసభ వేదికగా ప్రకటించారు. ఇది 24 గంటలు దాటలేదు. కానీ ఇక్కడ ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో చెరువు సిక్కం భూములని ఆక్రమణ చేసుకునే తీరు కళ్ళకు కట్టుకు కనిపిస్తుంది. గొడు వెనక సామ్యాన్నట్టుక గోడ వెనక ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చెరువు సిక్కం భూమిని 228 నుంచి 230 వరకు ఉన్న ఈ చెరువు సిక్కం భూముల్ని పూర్తిగా ఆక్రమించుకునే దిశగా ఆ 100 అడుగుల్ని కూడా పిల్లర్లు పెట్టి బాజాప్తగా ఈ ఆక్రమణ పాల్పడుతున్నారు. ఇది ఈ ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, ఇటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము, రేపు జాయింట్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. దీని వెనక పెద్ద గుత్తేదారులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. వీళ్ళకున్న రాజకీయ పలుకుబడితో దీన్ని ఆక్రమణకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలా, రెవెన్యూ శాఖ అధికారులు తీసుకోవాలా. ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరం చుట్టూ ఇప్పటికే కుంటలు, చెరువులు మాయమైపోతున్నాయి. ఈ కుంట కూడా, మంగళగుంట చెరువు కూడా మాయమైపోయే పరిస్థితి ఉంది. ఖమ్మం నగరానికి దగ్గరలో ఉండటంతో విలువైన భూమి కావటం, ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కుంట నిండటం వల్ల భూగర్భ జలాలు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. అరెకరం ఎకరం ఉన్న వాళ్ళకి వ్యవసాయం చేసుకోవటానికి ఈ చెరువు నీళ్ళే ఆధారం అవుతుంది. ఈ చెరువును కూడా మాయం చేసి ఇక్కడ ఇళ్ల స్థలాలుగా, ఫ్లాట్లుగా చేసే యోచనతోనే క్రమక్రమంగా విస్తరించే కార్యక్రమాల అడుగులు వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఎవరో ఆ అరెకరం కుంటో లేకపోతే 50 గజాలు భూములు ప్రభుత్వ భూములు వేసుకుంటే అధికారులపై కూలగొట్టి వాటిని పూర్తిగా ఇబ్బంది పెట్టే అధికారులు ఈ బాజాప్తుగా చెరువు సిక్కం భూములని ఆక్యుపై చేసుకొని, రాదారి వేసుకొని, పిల్లలు వేసుకున్నా ఇంతవరకు పట్టించుకోకపోవటం పట్ల విస్మయం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నతాధికారులు ఈ చెరువు సిక్కం భూములు ఆక్రమించుకొని పిల్లలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలి, వీటిని కూలగొట్టి ప్రభుత్వ పరం చేసుకోవాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, ఖమ్మం.